మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మే 2 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి ఉంది, ధనిష్టా నక్షత్రం ఉంది. గురువారం ధనిష్టా నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది. ఈ ధ్వజయోగం లాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధ్వజయోగం వల్ల విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది, మీ పనుల్లో లాభాలు చేకూరుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు వృషభంలో, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ధనపరమైన వ్యవహారాల్లో 12 రాశుల వాళ్ళు కొద్దిగా జాగ్రత్త వహించాలి. సాంఘిక కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు కూడా ఎదుటి వ్యక్తులతో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే ధనిష్టా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు మీనంలో, గురువు ఇంట్లో, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనటానికి, అమ్మటానికి ఈరోజు చాలా అనుకూలత ఉంది. ముఖ్యమైన రిజిస్ట్రేషన్లు చేయించుకోవటానికి ఈరోజు బలం ఉంది. రియల్ ఎస్టేట్లో ముఖ్యమైనటువంటి వ్యవహారాలు నిర్వహించడానికి అనుకూలత ఉంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సోదర సోదరీమణులతో ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించి విజయవంతం చేసుకోవటానికి కూడా కుజుడి మిత్రక్షేత్ర స్థితి అద్భుతంగా యోగిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ధనిష్టా నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు కుట్టించడం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే ఆభరణాలు కొత్తవి ధరించడానికి కూడా ధనిష్టా నక్షత్రం మంచిది. కొత్తగా విద్యలు నేర్చుకోవటానికి ఈ నక్షత్రం మంచిది. కొత్తగా అధికార పదవులు స్వీకరించడానికి కూడా నక్షత్ర బలం పనిచేస్తుంది. అలాగే వాహనాలు కొనుగోలు చేయడానికి ఈ నక్షత్రం అనుకూలం. తీర్థయాత్రలు ప్రారంభించడానికి నక్షత్ర బలం పనిచేస్తుంది. కళారంగానికి సంబంధించిన ముఖ్యమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా ధనిష్టా నక్షత్ర బలం పనిచేస్తుంది. అలాగే ముఖ్యమైనటువంటి డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి కూడా ధనిష్టా నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకుంటే ద్వాదశ రాశుల వారికి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాలుగా ధనలాభం ఉంది. సర్వత్రా లాభమే ఉంది, నష్టము లేదు. అందులోనూ ప్రత్యేకంగా ధనపరంగా అద్భుతమైన లాభాలు కలిగే సూచనలు ఈరోజు మేషరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వాళ్ళకి ఈరోజు శారీరక సౌఖ్యం ఉంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతి పనిలో సుఖము, శాంతి, ప్రశాంతత లభిస్తాయి. తదుపరి మిథునరాశి. మిథునరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలిగే యోగం ఉంది. సర్వత్రా ధనలాభాలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ధనపరంగా ఈరోజు అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి మిథునరాశి వాళ్ళకి బలం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు గృహంలో శుభకార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభకార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం కర్కాటక రాశి వాళ్ళకు ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు పిత్రార్జిత ధనము వృద్ధి చేయడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ప్రతి పనిలో అనుకూలత ఏర్పడుతుంది. సుఖము, శాంతి, ప్రశాంతత లభించే యోగం సింహరాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తోంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు పుత్ర సంతానం అభివృద్ధి చెందటం వల్ల ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. మీ పిల్లల యొక్క ప్రయోజనం వల్ల, మీ పిల్లలు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటం వల్ల మీరు మానసికంగా ఉత్సాహాన్ని పొందుతూ ఉంటారు. అలాగే సంతాన పరంగా మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా సరే ఈరోజు చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ ఒక స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు తులారాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రయాణాల సందర్భంగా వెల్లుల్లిపాయ దగ్గరుంచుకోవటం, దుర్గా నామాన్ని స్మరించుకుంటూ ప్రయాణం చేయటం, దుర్గాదేవికి కుంకుమార్చన చేసిన కుంకుమ బొట్టు ధరించి ప్రయాణం చేయటం ద్వారా వృశ్చిక రాశి వాళ్ళు ప్రయాణపరమైనటువంటి అవరోధాలను అధిగమించవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు వ్యాపార పరంగా స్థాన చలనములు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార సంస్థ ఒక చోటు నుంచి ఇంకొక చోటికి మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
దానివల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. అయినప్పటికీ మనోధైర్యంతో వాటిని అధిగమించి విజయప్రాప్తిని అందిపుచ్చుకుంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది, ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి ఖర్చు చేయాలి. అలాగే కొన్ని ఆపదలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో ఆ ఆపదలన్నీ కూడా అధిగమించగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు అప్పుల బాధల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి రుణ బాధల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. బంధుమిత్రుల దర్శనము ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగింపజేస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు ప్రధానంగా వాహన గండములు ఏర్పడే సూచనలు ఉన్నాయి, ప్రమాదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీనరాశి వాళ్ళు ఈరోజు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన ప్రయాణాలు చేసేటప్పుడు వెల్లుల్లిపై దగ్గరుంచుకోవటం, దుర్గానామాన్ని స్మరించుకోవటం, దుమ్ దుర్గాయే నమః అని జపించుకోవటం, దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించిన కుంకుమను ధారణ చేసి వెళ్ళటం, లేదా ఆంజనేయ స్వామికి సింధూరం పూజ చేయించిన సింధూరం బొట్టు ధరించి వెళ్ళటం ద్వారా ప్రయాణాల్లో ఏర్పడే ప్రమాదాలు, ఆటంకాలను అధిగమించి ప్రయాణాలు మీనరాశి వాళ్ళు విజయవంతం చేసుకోవచ్చు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే గురువారం కాబట్టి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకుని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఈ మంత్ర జపం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేస్తుంది. అలాగే గురువారం కాబట్టి 6-7 మధ్యాహ్నం 1-2 రాత్రి 8-9 గురుహోరం ఉంటుంది. ఈ గురుహోరం ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్త్రాలు ధరించడానికి గురుహోరం మంచిది. అలాగే కొత్తగా పిల్లల్ని ఊయల్లో వేయటానికి గురుహోరం మంచిది. అదేవిధంగా వివాహపరంగా ముఖ్యమైన చర్చలు చేయడానికి గురుహోర చాలా మంచిది. గురుహోరలో వివాహపరమైన చర్చలు చేస్తే చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. అలాగే అన్ని రకాలైన శుభకార్యక్రమాలకి గురుహోర చాలా అనుకూలం. అదేవిధంగా ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టడానికి చేసే ప్రయత్నాలకు కూడా గురుహోర బలం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించడం ద్వారా మొత్తం అనుకూల ఫలితాలని సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.